राजीव उत्तर प्रदेश ఎఫ్సి పత్రిక 1వ అధ్యాయం 4 నుంచి 6 వరకు నాయన ఎఫ్సి పత్రిక 1వ అధ్యాయం 4 నుంచి 6 ఈ వచనం ప్రకారము అందరూ దేవుని సంకల్పం ప్రకారం పుడుతున్నప్పుడు అకర్మ సంతానము కూడా దేవుడు ఏర్పరచుకున్న వారేనా ఎన్నో తివారి అక్రమ సంబంధం అండి తివారి అక్రమ సంతానం వెరీ గుడ్ నాయన రాజీవ్ వెరీ గుడ్ క్వశ్చన్ ఒక స్త్రీ ఒక పురుషుడు కలయికలో వచ్చిన బిడ్డలు అందరూ దేవుని పిల్లలే నాయన అది అక్రమ సంతానమా కాదా తివారి దేవుని కుమారుడు ఆ మామి కూడా దేవుని కుమార్తె తల్లిదండ్రులు వాళ్ళు అక్రమం చేశారు తల్లిదండ్రులు అక్రమం చేశారు కుర్రవాడు మన మనిషి భాషలో అక్రమ సంతానం అంటున్నారు అది వారు వారి నేరం వాళ్ళు నేరం చేశారు అక్రమం చేశారు వ్యభిచారం చేశాడు తివారి కానీ ప్రతి పురుషునిలో ఉన్న వీర్య కణాలు లేదా శుక్ర కణాలు దేవుడిచ్చినవి భూమి మీద పుట్టినవాడు ఎవడైనా సరే వాళ్ళ శరీరంలో దేవుడిచ్చిన వీర్య కణాల ఉద్దేశం భూమిని నిండించండి వశపరచుకోండి ఆయన చిత్తాన్ని నెరవేర్చండి నిండడానికి భూమిని నిండించడానికి దేవుని ఏర్పాటు అది ఆ ఏర్పాటులో అది అక్రమమా క్రమమా కాదు పుట్టుక అనేది దేవుని సంకల్పం తివారి అబ్బాయిని కండడానికి వాడు సాహసించి చేసింది ఏమీ లేదు తివారి సాహసించి చేసింది ఏమీ లేదు శుక్రకణం అనేది తివారిలో ఉంది గనుక ఉన్నాయి గనుక అవి దేవుడు చేసినవి మనుషుడు శుక్రకణాన్ని చేయలేడు మనుషుడు శుక్రకణాన్ని చేయలేడు అది దేవుడు చేసింది వాడు దాన్ని అక్రమంగా ఉపయోగించుకున్నాడు కానీ ఒక శుక్రకణం అండంతో ఫలదీకరణం చెందటం ఎవరు శుక్రకణం అయినా ఏ ఆడదాని అండంతోనైనా ఫలదీకరణం చెందటం అనేది దేవుని యొక్క ఏర్పాటు ఆ ఏర్పాటులో వాళ్ళిద్దరూ అక్రమం చేస్తే పుట్టేవాడు అక్రమ సంతానం కాదు దేవుని సంతానం కనుక ఎఫ్సి పత్రిక 1వ అధ్యాయం 4 నుంచి 6 వచనంలో సంతానం ఎప్పటికీ అక్రమం కాదు దేవుని సంకల్పంలో ఉన్నదే మనిషి ఈ సాహసాన్ని శుక్రకణాన్ని చేయలేడు కోట్ల శుక్రకణాల్లో ఒక శుక్రకణాన్ని తీసుకెళ్ళి ఒక స్త్రీ అండంతో ఫలదీకరణం చెందించడం అనేది ఇంపాసిబుల్ తివారి చేసిన పని కాదు అది దేవుడు చేసిన పని కనుక నాయన జన్మ అనేది పాపం అంటూ ఏమీ లేదు జన్మ పాపం అంటూ ఏమీ లేదు మనుషులు చేసిన తప్పు ఆ తప్పులో దేవుని సంకల్పం నెరవేరుతుంది ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే యేసును చంపడం అక్రమం ఆ రోజు యూదులు యేసును చంపడం అక్రమం కానీ యేసు చనిపోవటం సంకల్పం యేసును చంపటం అనేది అక్రమం యేసు చనిపోవటం అనేది సంకల్పం అది అర్థం చేసుకోనైనా